విగ్రహాలు కీర్తి ప్రతిష్టల మీద కట్టాలి, మనుషుల శవాల మీద కాదు సార్. ప్రభుత్వాలు ప్రజలకు అందాల్సిన పథకాలను తప్పుదోవ పట్టించి తమ అవసరాలకు తమ విలాసాలకు వాడుకుంటే ప్రజల పరిస్థితి ఎలా దిగజారిపోతుందో, అందుకు ప్రజలు ఏ విధంగా బాధలు పడతారో అని చెప్పే ప్రయత్నం చేశాడు జోహార్ సినిమా డైరెక్టర్ తేజమార్ని. నిజంగా సినిమా అద్భుతం. 2 గంటల సినిమా మీకు ఏ విధంగా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం సంతోషంగా పోయే సినిమా, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఈ సంతోషం తాలూకు బాధలు జ్ఞాపకాలు అన్నీ సెకండ్ హాఫ్లో మనకు కనిపిస్తాయి. సినిమా ప్రతి 5 నిమిషాలకు డైలాగ్తో అదరగొట్టిండి అని చెప్పాలా. సీఎం క్యారెక్టర్ చేసిన కృష్ణ చైతన్య కానీ, బోస్ క్యారెక్టర్ చేసిన శుభలేఖ సుధాకర్ కానీ అద్భుతంగా, అంటే వీళ్ళ డైలాగులు అయితే అద్భుతంగా పండాయి. అండ్ గంగమ్మ క్యారెక్టర్ చేసిన ఈశ్వరరావు గారు కానీ, ఇలా నిజంగా సినిమా పెద్ద పెద్ద స్టార్డమ్ క్యాస్ట్ లేకపోయినా ఉన్న వాళ్ళతోనే అద్భుతాలు సృష్టించాడని చెప్పాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి చాలా ప్లేస్లో అసెట్ అయింది. సినిమాలో డైలాగులు అయితే నువ్వు చెప్పే అవసరం లేదు, కానీ అనే పదం ముందు చెప్పిందంతా అబద్ధం కానీ తర్వాత చెప్పిందే నిజం అనే డైలాగ్ కానీ, లేదంటే ఆగిపోయేవాడు కాదు లేకున్నా పుట్టించేవాడు నాయకుడు అనే డైలాగ్ కానీ, మనం చచ్చిన దేశం బతకాలి అనే డైలాగ్ కానీ, సినిమాలో ప్రతి డైలాగ్, ఇట్లాంటి డైలాగులు చాలా ఉంటాయి. అద్భుతమైన డైలాగులు అని చెప్పుకోవచ్చు. ఒక ఛాయ్ అమ్ముకునే బాయి తనకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని సంతోషంగా గడపాలనేది ఒక్కలా. ఒక వేశ్య అయిన తల్లి తనను కూడా ఆ వృత్తిలోకి లాగి ఆ వృత్తిలోనే కొనసాగాలి అని చేసే ప్రయత్నం నుంచి బయటపడి సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనే ఒక కూతురి కళ. రోడ్డు మీద తన తాతతో కలిసి సర్కస్ ఆడుకునే ఒక అమ్మాయి ఒలింపిక్లో రన్నర్ కావాలి అనే ఒక కళ. తన నాన్నను తన నుంచి దూరంగా తీసుకుపోయిన సముద్రం నీటిని శుభ్రం చేసి అక్కడున్న ప్రజల ముఖాల్లో సంతోషాన్ని చూడాలని ఒక చిన్న పాప కంటున్న కళ. ఈ సినిమా మొత్తం కళల మీద నడుస్తుంది. ప్రజల కళలను ప్రభుత్వాలు ఏ విధంగా తొక్కిపడేస్తాయి, ఏ విధంగా పూడ్చిపడేస్తాయి అనే కాన్సెప్ట్ మీద డైరెక్టర్ అయితే ఈ సినిమానైతే అద్భుతంగా అల్లుకున్నాడు. ఈ సినిమా 4 వ్యక్తుల కథ, 4 వేరు వేరు వ్యక్తులు వేరు వేరు ప్రాంతాలలో జరుగుతున్న కథ. ఈ కథలన్నింటినీ స్క్రీన్ మీద చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఇంతకుముందు మనమంతా సినిమా చూసాం. సో నేను కూడా అదే అనుకున్నా, ఏంటంటే చివరికి వచ్చేసరికి ఈ సినిమా మళ్ళీ మనమంతా లాగానే అందరూ ఒకటే ఫ్యామిలీకి చెందిన వారై ఉండొచ్చు అనుకున్నా, కానీ డైరెక్టర్ అయితే ఆ విధంగా అయితే ఆలోచించలేడు. సినిమా మొత్తం క్లీన్గా నీట్గా తను అనుకున్న పాయింట్ని ప్రజెంట్ చేయడంలో మాత్రం చాలా సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై ఇది ఒక సెటైరికల్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్ము నుంచి, ప్రజలకు ఇవ్వాల్సిన సొత్తు నుంచి ప్రభుత్వాలు ఏ విధంగా లాక్కుంటున్నాయి, తమకు ఓట్లు వేయించుకునే టైంలో ప్రజలకు ఏ ఏ పథకాలు అయితే ఇస్తామని చెప్పి తమకు ఓట్లు వేయించుకుంటున్నాయో, ఆ పథకాలకు సంబంధించిన డబ్బును మళ్ళీ పర్సనల్గా ఎలా వాడుకుంటున్నారు, వాళ్లకు కానియకుండా ప్రజలకు ఆ పథకాలకు చేరనీయకుండా ఏ విధంగా చేస్తున్నారు అనే సబ్జెక్ట్ని క్లీన్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేసిండు. ఆ ప్రయత్నం అయితే సక్సెస్ అయిందని చెప్పాలి. అయితే ఇక్కడ ప్రతి సినిమాలు ప్లస్లు మైనస్లు అయితే ఉంటాయి. ఈ సినిమాకి కథనే ప్లస్ అయితే సినిమాలో కథనం అయితే స్లో ఉంటుంది, అదే మైనస్. ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ స్పీడ్ సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి తగ్గిపోయింది, స్లో అయింది. అంటే సినిమాని ఓన్లీ డైలాగ్స్ మాత్రమే సినిమాని హోల్డ్ చేయలేవు, సినిమాలో స్టోరీ చాలా కావాలి. అంటే ఆ స్టోరీలో ఉన్న కొంచెం గ్రిప్పింగ్ అయితే తగ్గిపోయింది అని చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. అండ్ సినిమా బాగా ఎమోషన్స్ మీద నడుస్తుంది, సినిమాలో కామెడీ లాంటిది ఏ విధంగా ఉండదు. అండ్ ఈ సినిమాలో కామెడీని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండవు. అంటే సాధారణ ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేసిన ఫైట్ కానీ, మంచి మంచి పెద్ద పెద్ద హీరోలు వేసే స్టెప్స్ కానీ సినిమాలో ఉండవు. ఆ సినిమాకి ఈ సినిమాకి అదే మైనస్. కాకపోతే సినిమా కథనం కానీ, సినిమా చూపించే విధానం కానీ, సినిమా కాన్సెప్ట్ కానీ, డైలాగ్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. 2 గంటలు అయితే మనం సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ జోహార్ సినిమా రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.